దేవునికి వందనాలు. ఈ అవకాశాన్ని దేవుడే నాకు కలిగించాడని అనుకుంటూ ఒక చిన్న ప్రార్థనతో మాటను మనం మొదలు పెడదాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపర్లకు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన దివ్యమైన నామానికి ఈ ఉదయకాల సమయంలో తండ్రి, ఈ శుభ శుక్రవారం నాడు, గుడ్ ఫ్రైడే నాడు తండ్రి ప్రభునైనా మాకు కలిగించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి నీకే వేలాది స్తోత్రం తెలుసుకుంటున్నాం తండ్రి ప్రభునైనా. అల్పులము అయోగ్యము తండ్రి ప్రభునైనా, మేమింకా పాపులుగానే ఉండగానే తండ్రి ప్రభునైనా 2020 క్రితం మా కోసం మరణించిన మా దేవ, నీకే గొప్ప వందనాలు తండ్రి ప్రభునైనా. ఎంతటి వారం తండ్రి ప్రభునైనా, మేము పక్క వారిని ప్రేమించలేకున్నాం తండ్రి ప్రభునైనా. అలాంటిది తండ్రి ప్రభునైనా మా కోసం ప్రాణం పెట్టి నీ శిలువ త్యాగంగా ఈరోజు మేము గుర్తు చేసుకున్నట్టు నీవు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకే వేలాది స్తోత్రాలు తండ్రి ప్రభునైనా. తండ్రి ప్రభునైనా ఈ ఆరో మాట చెప్పడానికి నేను సిద్ధపడుచుండగా తండ్రి ప్రభునైనా, నీ ఆత్మను నామేమించి తండ్రి ప్రభునైనా, నీ కార్యం ఏంటో జనానికి తెలిసే విధంగా చెప్పడానికి సహాయం చేయమని ఏసు ఘనమైన శ్రేష్టమైన దివ్యమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు మనకి సిలువపై పలికిన ఆరో మాట సారాంశం చూద్దాం. చూడండి, యేసుక్రీస్తు వారు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించారు, కానీ 3.5 సంవత్సరాలు మాత్రమే సేవ చేయబడ్డారు. ఆయన ఒక సంపూర్ణతను సార్థకతను మనకి తెలిపి ఆయన మరణించడం జరిగింది. ఆ సమయంలో ఆయన మనకి ఆరో మాటగా చెప్తున్న మాట యోహాను సువార్త 19:30 చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తలవంచి ఆత్మను అప్పగించెను. సాధారణంగా సమాప్తం అన్న మాట ఇప్పుడు మాట్లాడుతూ ఉంటాం అంటే మనం ఒక పని పూర్తి చేసిన తర్వాత సమాప్తమని చెప్తాం. కానీ మరి యేసుప్రభు వారు సమాప్తమని చెప్పిందంటే ఆయన ఎందుకోసం ఈ మాట చెప్పగలిగారు? అంటే ఆయన వచ్చిన పనిని ఆయన పూర్తి చేయగలిగారా? పూర్తి చేయకుండా ఎవరు సమాప్తమని మాట చెప్పరు. ఆయన ఎందుకు చెప్పారో మీకు నేను సమయం తక్కువ ఉంది కాబట్టి త్వరగా మీకు ముగించడానికి ప్రయత్నం చేస్తాను. యేసుప్రభు వారు సామాన్యమైన వ్యక్తి కాదండి, మనకులాంటి నార్మల్ పర్సన్ కాదు. ఆయన ఆదిలో ఆదియమ దేవుడు, ఏది కలిగి ఉన్నదో అది ఆయన వలనే కలిగి ఉన్న దేవుడు. కానీ మరి సమాప్తం అని ఎందుకు చెప్పాడో, ఆయన వచ్చిన పని ఏ విధంగా పూర్తి చేశాడు మీకు 2-3 మాటలు నేను చూపిస్తాను. చూడండి, యోహాను సువార్త 17:4 ఇలా రాయబడి ఉంది, చేయుటకు నాకిచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితని. అంటే ఆయన చేయవలసిన పని సంపూర్ణంగా పూర్తి చేశారంటుంది. పూర్తి చేసి భూమి మీద యెహోవాని మహిమపరిచాడు ఆయన. అది ఇంకా ఏ విధంగా చెప్తున్నారు చూడండి, ఆయనకి తండ్రి కొన్ని విధాలైన బాధ్యతలు అప్పచెప్పారు. అంటే ఆయన భూమి మీదకి వచ్చిన కారణం ఒక దైవ రహస్యం అది. ఎందుకంటే ఇప్పుడు అయితే మనకు తెలిసింది, కానీ అప్పుడు బైబిల్ లేని సమయంలో కూడా కొన్ని ప్రవచనాల ద్వారా దేవుడు ముందుగానే సిద్ధపరిచి ఉన్నాడు ఇవన్నీ కూడా. ఎందుకంటే మనం దేవుడు వచ్చిన రాకట్న కానీ ఏది కానీ మనం గుర్తించడం, కానీ కొన్ని ప్రవచనాలు బట్టి మాత్రం చూసుకోవచ్చు. కాబట్టి దేవుడు యేసుప్రభు వారికి కొన్ని దైవ కార్యాలు చెప్పారు. అయ్యంటూ నేను క్లుప్తంగా మీకు చూపిస్తాను. చూడండి, పర్లోక తండ్రిని ఈ లోకానికి పరిచయం చేయటకు, మన తండ్రి మనసును బయలుపరచటకు తను వచ్చిన పని చూపిస్తాను. 1 తిమోతి 1:15 ఇలాగ అంటాడు, పాపులను రక్షించటకు క్రీస్తు లోకములకు వచ్చాను. ఆయన పరిశుద్ధుల కోసం రాలేదండి, ఎవరి కోసం వచ్చారండి? పాపులను రక్షించడకే ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ఇంకొక మాటలు అంటారు, Matthew 1:21, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించను. అంటే ఇంకెవరికి కూడా రక్షించే అధికారం లేదు, శిక్షించే అధికారం కూడా లేదు, ఆయనే అదొకటి కలిగి ఉన్నారంటే. అందుకని చెప్పి యేసుప్రభు వారిని మన యెహోవా దేవుడైన మనకి పంపడం జరిగింది. ఆయనే విమోచనకర్త, ఆయనే రక్షణకర్త. ఇంకో వచనంలో అంటారు, Luke 19:10, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చినని ఆయన అతనితో చెప్పాను. అంటే ఎక్కడైతే మనిషి నిజంగా మనిషిలా బతకట్లేదో, ప్రతి దాన్ని పోగొట్టుకొని ఎలాగైతే బ్రతుకుతున్నాడో, అలాంటి నశించిన దాన్ని వెతికి పట్టుకొని మనల్ని రక్షించడానికి దేవుడు మన కోసం ప్రాణం అర్పించిన వాడు అన్నాడు. చూడండి, Mark 10:45 ఇంకొక మాట అంటాడు, మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచారం చేయటకు అనేకులకు ప్రతిగా విమోచన కళ కళ్యద్రయముగా. అంటే ఏంటండి,
మనం ఏదైనా వస్తువు కొనాలనుకుంటే దాన్ని డబ్బులు పెట్టుకుంటాం. ఆయన ఏమి పెట్టుకున్నారండి మనల్ని? తన ప్రాణాన్ని పెట్టుకున్నారు. అంటే విమోచన కింద క్షయధనంగా ఇచ్చింది ఏంటండి? మన ప్రాణం ఇచ్చాడు ఆయన. తన ప్రాణాన్ని మనకిచ్చి మన విమోచన క్షయధనంగా మనల్ని ఆయన రక్షించిన వాడే అన్నాడు. మరి అన్ని జనులకు ఆయన రక్షణ కలిగజేసి మనకు కొత్త నిబంధన కింద మనకి తీసుకొచ్చినకే ఆయన కూడా వచ్చి ఉన్నాడు. చూడండి, ఆయన మనకి లాంటి శరీరం కలిగి ఉన్నా సరే ఎక్కడున్నా చిన్న మచ్చ ఉందండి ఆయనకి. ఆయన బైబిల్లో చాలాసార్లు చాలా చోట్ల రాయడం జరిగింది, ఎవడైనా నన్ను ఒక్క పాపం చేసినట్టు నిరూపించినా సరే దాన్ని మీరు రాళ్ళతో కొట్టి చంపచ్చుంటాడు. ఎవరు కూడా చెయ్యెత్తలేకపోతారు. అంటే ఇప్పుడు మనం మనుషులుగా జీవిస్తుంటే మనకు సాధ్యం కాదని అంటారు చాలామంది. ఎందుకు సాధ్యం కాదండి? ఆయన చూపించారు కదా, ఆయన వచ్చి మనకు మాదిరిగా చూపించి వెళ్ళారు కదా. ఎందుకు సాధ్యం కాదు? సాధ్యమా కదా చెప్పండి. అంటే మనుషులం కదండి, ఏ చిన్న చిన్న తప్పులు చేస్తాం. మనుషులు చిన్న చిన్న తప్పులు చేస్తారని చెప్పి ఆయన దేవుడిగా రాలేదు, మనిషి కుమారుడిగా వచ్చి మనకి మనుషులైనా సరే తప్పులు చేయకూడదు మాదిరి చూపించి వెళ్ళాడు. కాబట్టి ఈసారైనా సరే మనం దేవుడిని అలా చేద్దాం. కానీ దేవుడు తనకి చాలా చిన్న చిన్న తన జీవితంలో తక్కువ కాలం సువార్త చెప్పినప్పటికీ కూడా తన కార్యాలు ఎలాగైతే నెరవేర్చాడో మరి మన మీద కూడా కొన్ని బాధ్యతలు పెట్టి వెళ్ళాడు. వెళ్తూ వెళ్తూ ఆయన ఊరికైనా వెళ్ళలేదు, సమాప్తమైనదంటే తన జీవిత ఇక్కడితో సమాప్తమైనది. కానీ మనకు కొన్ని మాదిరిలు చూపించున్నాడు. ఆ మాదిరిలు ఏంటో మనం చూద్దాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:10 మరియు వాటి యందు మనం నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకై. ఏం చేయటండి? సత్క్రియలు. సత్క్రియలు అంటే మంచి పనులు. దేవుడు మనకి ఏదైతే మాదిరిగా చూపించి వెళ్ళాడో ఆ ఒక్క మంచి పనులు చూపించడం మాత్రమే ఆయన మనకి ఇక్కడికి వచ్చి అన్నారు. చూడండి, సత్క్రియలు చేయటకై మనం తీసినందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయినాము. ఇంతకీ మన ఆయన చేయడానికి అసలైన కారణం ఏంటంటే మనం మంచి కార్యాలు చేస్తామని, మనం మంచిగా జీవిస్తామని, నలుగురిని ప్రేమిస్తామని, నలుగురితో కలిసి ఉంటామని చెప్పి దేవుడు మనకి ఇక్కడ లేఖనాల ద్వారా తెలియజేస్తుంటే, ఇప్పుడు మనం మరి నిజంగా అలాగ జీవిస్తున్నామా? మనం అలాగ దేవుడు చూపించిన ఆ మాదిరిని మనం కలిగి ఉన్నామా అని మనలో మనం ఆత్మవిమర్శనం చేసుకున్నాం. చూడండి, నిజంగా దేవునిపై ధ్యాస ఉంటే దేవుడు నియమించిన కాలంలోనే, అంటే ఇప్పుడు చాలామంది అనుకుంటారు ఒక 60 వచ్చిన తర్వాత నేను చేద్దాంలే నాకు అప్పుడు ఖాళీ అవుతుంది. ఎందుకంటే మనుషులు తన లోక పనులు తప్ప బయట దేవుడు కూడా ఎరిగి ఉన్నాడని అది కూడా చెప్తాడు. చూడండి, మీకు ఒక వచనంలో మీకు చెప్తాడు. ఎందుకంటే దేవుడు ఏ పనులు చేస్తున్నారో మిగతా వాళ్ళు ఏ పనులు చేయట్లేదు చెప్తాడు. చూడండి, ఫిలిప్పీ రాసిన పత్రిక 2:21 చెప్తాడు. అంటే మనుషులు ఎంత ఖాళీగా తిరుగుతున్నారు, ఎంత దేవుడికి మాట ముందు తెలుసండి, అందుకని బైబిల్లో రాశారు. నేను ఎంత చెప్పినా మీరు నా మారరానైనా మీ సొంత పనులే మీరు చూస్తుంటారు, కానీ వేరే పని చూడడానికి మీకు టైం దొరకదు. కానీ దేవుడు చూపించిన పనిలో కొంతైనా సరే నీ జీవితకాలంలో దేవుడు 70 ఆయుష్కాలం ఇస్తున్నాడు. మహా అధిక బలం ఉంటే 80 అంటున్నాడు. ఇప్పుడు సైన్స్ ప్రకారం 56-60 వచ్చేసింది మన దిండిని బట్టి. ఈ 50-60 దేవుడు 3.5 వేరే పని పెట్టుకోకుండా ఓన్లీ సేవలనే గడిపాడు. కనీసం నువ్వు 3.5 లేకపోతే 3.5 లేదు ఈరోజు దేవుడి కోసం ఒక్క పని సంపూర్ణంగా ఒక్క వ్యక్తికన్నా సరే దేవుడు నీ కోసం ఎందుకైతే మరణించాడో నువ్వు చెప్పగలవా నిజంగా దేవుడి కోసం? ఎన్నో వాళ్ళు వదిలేండి, ఎలా బతికామో ఎలా ఉన్నామో తెలీదు. అదంతా దేవుడు పాపను క్షమించేవాడే అన్నాడు. ఆయన క్షమాపణను మనం మొదటి నుంచి చూస్తున్నాము, ఫస్ట్ వచనం నుంచి కూడా. కానీ ఇప్పుడు మరి ఆయన ఎలాగైతే దేవుని మన క్షమించి ఉన్నాడో, మనం మన తప్పుల్ని మన పాపాలను ఒప్పుకొని మన శత్రువుల ఎదురుకి వెళ్ళి మన అలా అన్నిలు అవ్వచ్చు, మన క్రైస్తవులు అవ్వచ్చు, మన పాపం ఒప్పుకొని ఒక్క మాట దేవుడు నీ కోసం మరణించాడని చెప్పి మీరు అందరూ చెప్పగలిగే ఉన్నారా? మీలో మీరు ఆత్మవిమర్శనం చేసుకోండి. ఎందుకంటే దేవుడు నిన్ను పంపించిన కార్యం వేరు, నువ్వు ఇక్కడ దేవుడి కోసం చేస్తున్న కార్యం వేరు. మనం ఎలా ఉన్నామంటే అండి, క్రైస్తవ ప్రపంచం అన్నది ఎవరి పనిలో వాళ్ళని నిమగ్నం అయిపోయి గుంపులు గుంపులుగా నరకానికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారండి. ఒకరిగా ఒకరిగా కాదండి, గుంపులు గుంపులుగా అంటే మనతో పాటుగా ఇంకా జనాలు తీసుకుపోవాలి. మనిషి ఆలోచన ఎలా ఉందండి, ఒక్కడు వెళ్తే కుదరదు, నాతో పాటుగా తప్పన్నా ఒప్పన్నా 10 మందిని తీసుకుపోవాలి. ఇప్పుడు కరోనా వైరస్ కూడా ఆ విధమైన ఈ విధంగా వచ్చిందే.
గుంపులు గుంపులుగా తీసుకుపోవడానికి చేస్తున్న ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మనం గుంపులు గుంపులుగా నరకానికి వెళ్ళే వారంగా కాకుండా కనీసం మనం ఆత్మీయంగా ఎదిగి మనతో పాటుగా మన కుటుంబాన్ని, మన సంఘాన్ని, లేదంటే నీకు వీలైతే నీ ప్రాంతాన్ని, లేదంటే నీ దేశాన్ని కూడా పరలోకానికి తీసుకెళ్లే వారుగా మీరు తయారు చేసే వారుగా ఉండాలని నేను అనుకుంటున్నాను. చూడండి, 2 తిమోతి 4:7 పౌలు గారు ఒక మంచి మాట అంటాడు, చెప్తాను చూడండి. మంచి పోరాటం పోరాడుతుని నా పరుగు కడముట్టించుతుని విశ్వాసము కాపాడుకుంటుని. చాలమ్మా, ఈ మాటను మనస్ఫూర్తిగా మీ గుండెల్లో చేసుకుని మీరు చనిపోయే దినంలో, ఇందాక జాన్గా చెప్పినట్టుగా మనం మరల మంగళం వచ్చే టైంలో నువ్వు ఈ మాట చెప్పగలిగి ఉండాలి. దేవుడి అందు మంచి పోరాటం పోరాడితిని. ఎవరి కోసం పోరాటం? నీ జీవితం కోసం, నీ పిల్లల కోసం, నీ కుటుంబం కోసం. ఎంతసేపు నీ వాళ్ళు నా వాళ్ళు అనుకునే వాళ్ళ కోసం కాదు, దేవుని కోసం. ఆ మాట పౌలు ఎందుకు చెప్తున్నాడంటే, బైబిల్ ఎందుకు రాయబడిందంటే, మంచి పోరాటం పోరాడు. అది ఒక్కరోజు ఒక్క గడియైనా పర్వాలేదు, కానీ దేవుని యందు దేవుని సువార్తను ప్రకటించడానికి నువ్వు మంచి పోరాటం ఎప్పుడైతే పోరాడతావో ఆ రోజే నీ పరుగు కడముట్టిస్తావు, ఏమవుతావు, నీ విశ్వాసం కాపాడుకుంటావు. అలా కాకుండా చూడండి, రోమీలు రాసిన పత్రిక 14:12 ఇంకొక మంచి మాట ఉంటుంది. మనలో ప్రతివాడును తన్ను గురించి లెక్క అప్పగింపవలను. మంచి పోరాటం పోరాడకుండా మన దిక్కుమాలసాలు వస్తాయండి, లెక్క అక్కడ అప్పచెప్పాలండి. అప్పుడు అక్కడ మామూలుగా ఉండదు, ప్రకటన గ్రంథం మీరు చదువుకుంటే అక్కడ పెట్టి అక్కడ నరకంలో ఉండే ప్రతి కార్యం కూడా రాయబడి ఉంటుంది. అందుకని మనకి సమయం ఉంది కాబట్టి, సమయం లేక ఇవాళ మంచం మీద పడి రేపో మా పన్న వాళ్ళ సంగతి ఏంటో, కానీ మనకి చాలా సమయం ఉంది. ఇంకా మనందరం చాలా మటుకు యవనస్తులే ఉన్నారు. మీరైనా సరే, ఇక్కడి నుంచి అయినా సరే మంచి పోరాటం పోరాడండి, మీ పరుగు కడముట్టించండి, మీ విశ్వాసం కాపాడుకోండి. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలంతో పరిగెట్టి పరిగెట్టి మనం నరకానికి పోవడం కాదు, కానీ దేవుడు సమాప్తమైన మాట ఎందుకు చెప్పాడంటే, నీకు ఇచ్చిన తక్కువ జీవితకాలంలోనే, నీకు ఇచ్చిన తక్కువ సమయంలోనే సువార్తను ప్రకటించి దేవుని యందు మనం పరలోకానికి వారసులుగా ఉండాలని దేవుడు ఆకర్షిస్తున్నాడు. సమాప్తమైనది.